జై వాసవి, నేను బెంగళూరు నుండి మహాలక్ష్మి మాట్లాడాం. పైన పోస్ట్ చేసింది ఏమంటే ఆవకవరిగాయ. ఇది మామిడిగా ఉంది కదా, గుండు మామిడికాయ. అందరూ చేస్తారని తెలుస్తాను, నేను చేసింది చెప్తాను. గుండు మామిడికాయ పచ్చ కలర్లో ఉండేది, తినచ్చి సన్న బద్దలుగా తరిగి నస కడిగి తుడిచి బద్దలుగా తరిగి ఓ బట్టలో ఎండవేసుకోండి. దాని వెనక దాన్ని ఎంత కొలుచుకోండి, 8 లోట ఉంటే 8 గ్లాసులు ఉంటే ఉప్పు ఉప్పు ఒక పొడి ఉప్పు ఉప్పుని నస మన కళ్ళుప్పునే నస కొంచెం బానట్లో వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. అది వైటి మెరుగా ఇది మిరప్పొడి వైట్ ఇంకాలు పెడుతుంది. వెనక కడుగు ఆవాల పొడి ఒక 1/2 గ్లాసు, మెంతులు వచ్చి పచ్చిదే కావాలి, ఆవాలు వచ్చి పచ్చిది, మెంతులు వచ్చి కొంచెంగా రోస్ట్ చేసింది ఒక 2 టీ స్పూన్లు ఉంటే చాలు. నూనె అంతా పచ్చిదేదా మంచి నూనె, ఒక అది మూలిగే వరకు బద్దలంతా మూలిగే వరకు పెట్టుకోవాలి. బద్దలంతా తరుక్కోండి, తరిగేసి ఒక పయాణంలో ఉప్పు మిరప్పొడి ఆవాల పొడి పసుపొడి కొంచెం మెంతులు అంతా వేసి నూనె అనేది దాంట్లోనే కొంచెం పోసిన మ్యాక్సిమం ఇది 8 గ్లాసులు ఉంటే 2 గ్లాసులు నూనె పెట్టినప్పుడుదా ఫుల్ పైన ఇదయ్యే వరకు కావాలి. మీరు ఫస్ట్ 1 గ్లాస్ నూనె పోసి నస కలపెట్టుకోండి. కలపెట్టేసి బద్దలు కొంచెం ఈ ముద్ద కొంచెం వేసి ఒక గిన్నెలో వేసి కలపెట్టి ఒక జాడీలో ఒక దీంట్లో వేసి పెట్టేసి తింటే అన్నీ పచ్చిదేదో ఉంటాడు. 2-3 నెలలు నస కలపెట్టండి. పైన నూనె చాలా పోతే తిరిగా కొంచెం నూనె పోసి పెడుతుంటే టేస్ట్ బాగుంటుంది, నస కారంగా ఇదిగా ఉంటుంది. థ్యాంక్ యూ.